హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ సుడిగాడి సుధీర్ ఫ్రీవర్డ్ అయిపోయాడు ఇప్పుడు మరో కొత్త షోకి హోస్ట్ గా మారిపోయాడు శ్రీముఖితో కలిసి స్టేజ్ పై రచ్చ చేసేందుకు రెడీ ఈ షో ఏంటి ఎలా ఉండబోతోంది సుధీర్ అంటే నేమ్ కాదు స్మాల్ స్క్రీన్ పై ఇట్స్ ఎ బ్రాండ్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మనల్ని ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తున్న సుధీర్ రీసెంట్ గా ఈ టీవీ మల్లెమాలతో బాండింగ్ కంప్లీట్ గా తెంచేసుకున్నాడు ఇది అఫీషియల్ గా ఏం చెప్పలేదు కానీ ఆల్మోస్ట్ జరిగిందైతే ఇదే ఈ టీవీలో టెలికాస్ట్ అయిన అన్ని షోల్లో ఖచ్చితంగా కనిపిస్తూ వచ్చిన సుధీర్ కొన్ని నెలల నుంచి మాత్రం ఒక్కొక్క దాని నుంచి సైడ్ అవుతూ వచ్చాడు ఫస్ట్ స్పెషల్ ఈవెంట్స్ లో కనిపించడం మానేశాడు ఆ తర్వాత డి షో నుంచి తప్పుకున్నాడు సర్లే డేట్స్ అడ్జస్ట్ చేయలేక సుధీర్ ఇలా చేశాడేమో అని అందరూ అనుకున్నారు కానీ గత కొన్నాళ్ల నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ లో టీమ్ లీడర్ శ్రీదేవి డ్రామా కంపెనీ షో హోస్ట్ గా చేస్తూ వచ్చిన సుధీర్ గత కొన్ని వారాల నుంచి అందులో కూడా కనిపించడం మానేశాడు దీంతో సుధీర్ ఫ్యాన్స్ అందరూ ఈ టీవీ తో అన్న బాండింగ్ తగ్గిపోయిందని ఫిక్స్ అయిపోయారు దానికి తగ్గట్లే ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఆటో రామ్ ప్రసాద్ ఒంటరిగా స్కెచ్స్ చేస్తూ ఉండగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి హోస్ట్ గా సుధీర్ ప్లేస్ లో రష్మి వచ్చింది. ఇక రీసెంట్ గా స్టార్ట్ అయిన సూపర్ సింగర్ జూనియర్ కి సుధీర్ అనజోయ కలిసి హోస్టింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు మరో ఛానల్లో మరో షోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక అసలు విషయానికి వస్తే యాంకర్ శ్రీముగ్గ తో కలిసి సుధీర్ మారీ విత్ ఏరీ అనే షోకి హోస్టింగ్ చేయనున్నాడు. ఫాదర్స్ డే సందర్భంగా జూన్ పంతొమ్మిదిన జీ తెలుగులో ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది ఇకపోతే ఈ ఎపిసోడ్ కి విరాట పర్వం టీమ్ స్పెషల్ గెస్ట్ గా వచ్చింది రానా సాయి పల్లవితో ప్రొడ్యూసర్ సురేష్ బాబు కూడా వచ్చారు అలానే పక్కా కమర్షియల్ మూవీ హీరోయిన్ రాసి ఖన్నా కూడా షోకి వచ్చింది రావడమే కాదు సుధీర్ తో డాన్స్ కూడా వేయడం విశేషం ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి దీన్ని బట్టి చూస్తూ ఉంటే గత కొన్నాళ్ళ నుంచి సైలెంట్ గా ఉన్న సుధీర్ మళ్ళీ వరుస షోలతో ఫుల్ బిజీ అయిపోతుంది మరి సుధీర్ కొత్త షో కోసం మీలో ఎంత మంది వెయిటింగ్ మీ ఒపీనియన్ కామెంట్స్ లో మాకు పోస్ట్ చేయండి